మిథున రాశి మృగశర 3 4 పాదాలు ఆరుద్ర 1 2 3 4 పాదాలు పునరసు 1 2 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయండి ఈ రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 రాజభుజ్యం 3 అవమానం 6 అండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలాలు ఉన్నాయండి ఈ రాశి వారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయండి అలాగే మీరు ఏం కంగారు పడొద్దు సంఘంలో గౌరవ మర్యాదలకు కాస్త భంగం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతాది అలాగే భూగ్రహ సంబంధ లావాదేవీలు ఏమైనా ఉంటే మీరు కాస్త నష్టపోతారు ప్రభుత్వ పరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మధ్యలో ఆగిపోతాయి అవమానాలు అపనిందలు అపత్యాది ధనం పోగొట్టుకుంటా అలాగే గతంలో మీరు సాక్షి సంతకాలు తెలియకుండా చేసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే విట్నెస్ వారికి కూడా చాలా కష్టమండి చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో చేసిన వాళ్ళు ఉంటే అలాగే మీరు సహాయ సహకారాలకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎవరు ఏం చేస్తామంటారని చేయరండి అలాగే మీకు రావాల్సిన కూడా దగ్గరికి వస్తుంది తక్కువ దూరం అయిపోద్ది చేతికి అందదు సమయానికి చేతికి అందదు కానీ ఇలాగండి ఇలా పడిపోవద్దు మీరు ప్రయత్నం ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేయండి ఏ విషయంలోనైనా సరే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మీకు మిశ్ర ఫలాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఏ రంగం వారైనా సరే ప్రయత్నం చేయండి చివరి నిమిషంలో అవుతుంది ఒకటికి 10 సార్లు చేయండి 9 సార్లు అవడం 10వ సారి అవుతుంది అందులో డౌట్ లేదండి అంటే అవ్వదు కాదని మీరు నీలా పడిపోయి కూర్చోదు అవుతుంది కానీ స్లోగా అవుతుంది కంగారు పడకండి మీ ప్రయత్నం మీరు చేయండి అలాగే ఈ ఉద్యోగ స్థానంలో ఉన్నవారికి ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయండి మీరు చేసే వృత్తి జాగ్రత్తగా చేయండి అలాగే మీరు మీ అధికారులతో కానీ పక్క వాళ్ళతో కానీ జాగ్రత్తగా మాట్లాడండి ఎవరు ఏమన్నా సరే మీరేం పట్టించుకోవద్దండి అలాగే బదిలీలు వస్తాయి ట్రాన్స్ఫర్లు వస్తాయి సుదూర ప్రాంతంలో దూర ప్రాంతాలు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది ఎక్కడికి వచ్చినా సరే వెళ్ళిపోండి లేదు కదని వదిలేస్తే మీరు చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఎందుకంటే ఆ యొక్క ఉన్న గ్రహస్థితి బాగోలేదు కాబట్టి ఈ సంవత్సరం మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఉన్న ఉద్యోగం వదులుకోవద్దు కష్టమైనా ఈ ఒక్క సంవత్సరం కష్టపడడం చాలు అంతే సరిపోతుంది తర్వాత కొంతమంది ప్రైవేట్ కంపెనీలో ఉన్నవారు వేరే ప్రైవేట్ కంపెనీకి మారుతారు వేరే కంపెనీకి మారడం జరుగుతుంది వేరే కంపెనీకి మారడం వేరే ఊరు వెళ్ళడం కూడా జరుగుతుందండి అలాగే విదేశీ ప్రయత్నం చేసేవారు మాత్రం మిశ్రమలకు గట్టిగా ప్రయత్నించాలండి అది విదేశీ ప్రయత్నం చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ చేసేవారు ఏమైనా ఉంటే కొంచెం శ్రమ పడాలి అవుతుంది చివరి నిమిషం అవుతుందండి కొంచెం శ్రమ పడాలి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదండి ఎందుకంటే ఉన్న స్థితి శని గారి స్థితి బాగలేదు శనిస్వామి స్థితి బాగలేదు బలం లేదు రావాల్సిన పదవులు చివరి నిమిషం పోతాయండి పదవి వస్తుంది అనుకుంటాము ఎన్నికల్లో నిలబడతాం కానీ చివరి నిమిషం పోతుందండి అలాగే అధిష్టాన వర్గంలో కూడా మీపైన సదాభిప్రాయం ఉండదండి అధిష్టాన వర్గంలో మీ మీద మంచి అభిప్రాయం ఉండదండి అలాగే శత్రువులు ఇదే టైంలో మీకు ఎవరైతే శత్రువులు ఉండారో వాళ్ళ వల్ల కూడా మీకు చాలా ఇబ్బంది చాలా నష్టం వస్తుందండి అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది ధన వ్యయం కూడా ఉండదు మీకు అలాగే అనారోగ్య పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం సరిగా ఉండదు అనారోగ్య పరిస్థితి మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి వ్యతిరేకత భావాలు ఎక్కువ ఉంటాయండి ఏదేమైనా సరే ఈ సంవత్సరం రాజకీయ నాయకులు కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు మీ ఇష్టదేవ ప్రార్థన చేసుకుని మీరు శివాలయంలో
అభిషేకం చేయించుకోవడం ప్రయత్నం చేయండి. వీలైతే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి, లేదంటే ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోండి. దానివల్ల కాస్త దోషాలు హరింపబడతాయండి. ఈ సంవత్సరం కళాకారులకు, టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయండి. మీరు ఆశించిన విధంగా ఏమి రావు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు, రచయితలు వీరికి కాస్త గడ్డుకాలమనే చెప్పచ్చు. అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతాయండి. కొత్త వారు ఏమన్నా ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవ్వలేరండి, ఫీల్డ్లోకి రాలేరు. కానీ మీకు ప్రయత్నం చేయండి, ట్రై అగను చేయగా చివరిలో కాస్త మీకు పని జరుగుతుంది. అయితే ఆదాయం కాస్త ఇబ్బందిగానే ఉంది, మీకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అలాగే రుణాలు చేసిన పరిస్థితి కూడా ఈ సంవత్సరం మీకు ఉందండి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి, కొన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి, కొన్ని రకాల వ్యాపారస్తులు బాగలేదు. అంటే హోల్సేల్ రిటైల్ చేసేవారికి బాగుంది, తర్వాత మెటీరియల్ అంటే బిల్డింగ్ సంబంధించిన మెటీరియల్, ఇనుము, ఇసుక, ఈ టైప్ ఆఫ్ చేసే వ్యాపారస్తులకు మాత్రం కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే డైరీ ఫార్మ్ వరకు బాగుంది. అలాగే రైస్ మిల్ వారికి ఎవరైతే ఉన్నారో, రైస్ మిల్ నడిపే వారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం ఉంది, కానీ ఈ అష్టమ శని వల్ల కాస్త చదువు మీద శ్రద్ధ తగ్గుద్దండి. వీరు ఏంటంటే ఇతర వ్యాపకాల మీద మైండ్ పెడతారు, అందువంచి వాళ్ళు ఆ చెడు మార్గంలోకి వెళ్ళకుండా పెద్దవాళ్ళు ఏం చేయాలంటే కంట్రోల్ చేసి చదువు మీద శ్రద్ధ ఉండేలా చేయాలండి మీరు. అయితే పరీక్షలు కూడా మీకు మార్కులు యావరేజ్ వస్తాయి ఈ సంవత్సరం. ఎంట్రన్స్ పరీక్షలు రాస్తే అందరూ కూడా మంచి ర్యాంకులు, అంటే మీకు అనుకున్న ర్యాంకులు రావండి. అంటే బీఈడి, ఈసెట్, లా, ఇలా ఎంట్రన్స్ పరీక్షలు ఏదైతే ఉన్నాయో మీకు అనుకున్న ర్యాంక్స్ మాత్రం రావండి. అయితే క్రీడాకారులకు బాగుంది. ఈ విదేశాల్లో చదువు నిమిత్తం గాన ఉన్న వరకు మాత్రం మిశ్రమ ఫలాలు ఉన్నాయండి. మీరు ఏదేమైనా సరే కొంచెం కష్టపడాలండి, డీలా పడవద్దు, అధైర్యపడవద్దు. అంటే ట్రై అగైన్ కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మొదటి పంట బాగుందండి, రెండో పంట మాత్రం దిగుబడి తక్కువ. అలాగే లాభాలు రావు, అలాగే నష్టాలు రావు, యావరేజ్గా మాత్రం ఉంటుంది. అలాగే కౌలుదారులకు మాత్రం కాస్త పర్వాలేదు, కౌలుదారులకు పర్వాలేదు. ప్రభుత్వ సంబంధించిన సహాయకారులు ఏమైనా ఉంటే ఈ ప్రభుత్వ సంబంధించిన సహాయ సహకారాలు మీకు అందుతాయండి. అయితే మీరు రుణాలు ఈ సంవత్సరం తక్కువ, అంటే గతంలో ఏమైనా రుణాలు చేస్తే ఆ రుణాలు ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం మాత్రమే తీర్చగలరండి. అయితే అలాగని రుణదాతల ఒత్తిడి మీ మీద ఉండదు, అలాగే మీరేం కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. అయితే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మీకు ఈ సంవత్సరం. అయితే చేపలు, రొయ్యలు, చెరువు ఉన్న వారికి మధ్యస్థంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు. అలాగే పౌల్ట్రీ రంగం ఉన్న వారికి మంచి లాభాలు ఉన్నాయి, కాబట్టి మీరు కంగారు పడకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఈ సంవత్సరం స్త్రీలకు అష్టమ శని వల్ల వ్యవహారాలు ముందుకు సాగమండి. కుటుంబంలో వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా ఉండదండి. అనారోగ్య పరిస్థితి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. తర్వాత ఈ రాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు, వారికి కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు ఫలితాలు ఎక్కువ, మీ తెలివితేటలు అందుగా ఇవి పనిచేయవండి, చాలా కష్టపడాలి.
చాలా కష్టపడాలి. మీ విలువైన వస్తువులు ఆభరణాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మి ఏమి ఇవ్వద్దండి. స్త్రీలు దయచేసి ఈ సంవత్సరం ఎవరితో కూడా సాక్షి సంతకాలు చేయొద్దండి. మీ పని అయితే మీరు చేసుకోండి, మీరు మీ కుటుంబం అంతే తప్ప వేరే వేరే పనులు మీరేం పెట్టుకోవద్దు దయచేసి. అయితే మీరేం చేస్తారంటే మంగళవారం నియమాలు పాటించుకోండి, అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి స్త్రీలు, దానివల్ల కొంచెం దోషాలు వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం లక్కీ నెంబరు 5వ నెంబర్ అండి. తర్వాత కలర్స్ వచ్చి లైట్ క్రీము, లైట్ గోధుమ రంగు వీరికి నొప్పుతాయండి. తర్వాత ఈ సంవత్సరం మీరు లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి, అలాగే లక్ష్మీనారాయణ ఎక్కువ పూజించుకోండి. శ్రవణ నక్షత్రం అంటే నెలలో ఒకసారి శ్రవణ నక్షత్రం వస్తుందండి. ఆ శ్రవణ నక్షత్రం ఉన్న రోజున మీ దగ్గర ఉన్న దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత స్థానాభిషేకం చేయించండి. అది శ్రవణ నక్షత్రం రోజునే చేస్తారు, ఎర్లీ మార్నింగ్ చేస్తారు తెల్లవారుజాము అయ్యగారు. అందువల్ల ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు నెలకు ఒకసారి శ్రవణ నక్షత్రం ఉన్న రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత స్థానాభిషేకం చేయించుకోండి. మీకు చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి, ఈ దోషాలు అన్నీ కూడా హరింపబడతాయి. అలాగే బుధవారం గణపతి స్వామివారికి అంటే లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం అర్చన చేయించుకోండి. ఒక 3 బుధవారాలు గుళ్ళో ఉన్న అయ్యగారికి ఒక బుధవారం రోజున కిలోంపా పెసలు, కిలోంపా బెల్లం, ఒక జాకెట్ పీసు దానం ఇవ్వండి అయ్యగారికి. దీనివలన బుధుడు శాంతిస్తాడు. తర్వాత బుధవారం రోజున గోవికి ఒక 3 గుప్పెట్లు పెసలు, ఒక కొంచెం బెల్లం కలిపి పెట్టండి. అంటే పెసలు ముందు రోజు నానబెట్టండి, బుధవారం ఉదయాన్నే పెసలు బెల్లం కలిపేసి 3 గుప్పెట్లు చాలండి. అవి గోవుకి తినిపించండి ప్రతి బుధవారం కూడా. ఒక అడ్డుపెట్టు పెట్టండి, నమస్కారం పెట్టండి అంతే. దీనివల్ల ఏంటంటే కాస్త దోషాలు ఏమి పడతాయి. అలాగే మీకు దగ్గరలో ఏమన్నా పావురాలు ఉంటే ఈ పావురాలకి జొన్నలు వేయండి, వీలైతే రోజు జొన్నలు వేయండి, చాలా మంచిది, మీ కర్మ దోషాలు పోతాయి. ఇలా చేసుకోవడం వల్ల ఈ మిథున రాశి వారికి బాగుంటుంది. మీరు కంగారు పడకండి, కంగారు పడద్దు, మీ ఇష్టదేవుని ప్రార్థించుకోండి. అవకాశం ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళండి, పూజలు కానీ అర్చనలు కానీ అభిషేకాలు కానీ చేయించుకోండి. మీకు మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, శుభఫలాలు ఉంటాయండి. సర్వేదాన శుభ్రం బాగుంది.